ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితేనే మనకి ఏ స్వభావం వస్తుంది చెప్పండి? నవీన స్వభావం అనేది వస్తుంది. చాలా మంది ప్రాచీన స్వభావం అంటే వారు పూర్వం దేవుడికి దూరంగా ఉన్న జీవితం ఇంకా ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మెయింటైన్ చేస్తారు. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవితం, అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మక ముందు ఉన్నటువంటి జీవితం ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరించక ముందు చాలాసార్లు దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేసాం. ఇదంతా కూడా ప్రాచీన స్వభావం. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని పొందుకోవాలి, నవీన స్వభావం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఏంటో మనకు తెలిసినప్పుడే ఆ దేవుణ్ణి మన గుండెల్లో మన బ్రతుకుల్లో పెట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేసిన మార్పు లేదంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నా కానీ బ్రతుకులో దేవుడు లేడు. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికొస్తున్న జీవితంలో ఆశీర్వాదం లేదండి అంటే అర్థం ఏంటి? గుడికి మాత్రం వస్తున్నా కానీ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం, నిశ్చయిత లేనే లేదు. అందుకే మనమందరం కూడా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రభు సన్నిధానంలో నువ్వు ఎలా అయినా ఉంటే పరలోకం వెళ్ళిపోతావు అనే బోధలు కాదు మనకు కావాల్సింది.